దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులను బట్టి వారు ఈ యొక్క గృహమును కట్టుకోవడానికి కావలసినటువంటి కృపలను దేవుడు ఇచ్చినాడు కాబట్టి సంతోషించు వారితో సంతోషించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టు విశేషంగా వారి యొక్క సంతోషంలో మనం కూడా పాల్గొనలాగిన దేవుడు కృప దయచేసి ఉన్నాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో 17వ వచనంలో మనం ఇలాగ చదువుతున్నాము. శ్రేష్టమైన ప్రతి ఈవుయు సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైనదై జ్యోతి రమ్యుడగు తండ్రి యద్ద నుండి వచ్చును. ప్రియమైన దేవచనమా, శ్రేష్టమైనటువంటి ప్రతి కార్యము అన్నీ కూడా అది పర సంబంధమైనటువంటి రీతిలో తండ్రి యద్ద నుండి మనం పొందుచున్నటువంటి వారుగా ఉన్నాము. కావున విశేషంగా ఇక్కడ వారు నిర్మాణించుకున్నటువంటి యొక్క గృహం అన్నది వారు తండ్రి యద్ద నుండి పొందినటువంటి కార్యం. ఈ ఇల్లుని ఎవరు కట్టినారంటే ఏమంటారు చెప్పండి, చెప్పండి ఇల్లుని ఎవరు కట్టినారంటే చెప్పండి ఎవరు కట్టినారు? కానీ ఎవరులు అంటారు చెప్పండి? సీమోను. అదే కదా, కట్టినదేమో మేస్త్రి, ఇల్లు ఏమో సీమోను. కానీ సీమోన్ది కాదు, ఎవరిదంట? తండ్రిది. ఎందుకంటే ఎవరెత్త నుండి మనం పొందినామో వారికే అది సొంతమవును. కావున ప్రియమైన దేవచనమా, శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ఈవు, శ్రేష్టమైనటువంటి ఈ యొక్క మేలు అన్నది అది తండ్రి యొద్ద నుండి పొందినటువంటి కార్యముగా ఉంచు ఉన్నది. మరి ఇప్పుడే మన ప్రియ సహోదరులు మరి అన్నగారు చెప్పినట్టు కీర్తన 127 అన్నది ఈ సందర్భమున తీసుకునేటువంటి వాక్యము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కావున దేవుడు, అందుచేతనే ఇది ఇల్లు ఎవరు కట్టినారంటే కట్టబడున్నది మేస్త్రీలు చేత అయినను, అలాగే దీన్ని కట్టడానికి ఎందరో పనివాళ్ళు వాడబడినను. ప్రతి ఒక్క పనులకు ప్రతి ఒక్క పనివాళ్ళు వాడబడతారు. కట్టినది వాళ్ళు అయినా చేసినది వాళ్ళు అయినా కూడా ఎవరి చేత కట్టబడుతుందంట? యెహోవా చేత. అందుచేతనే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థము. కనుక నా ప్రియమైన దేవచనమా, అందుచేత మీరు ఇప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోకి మనం వద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదో దయచేసి గమనించండి. 3:1 చదువుతున్నాను, సారీ 9:1 సామెతల గ్రంథం 9:1 జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. కట్టువారు యెహోవా, దాన్ని కట్టించువారు ఎవరంట? జ్ఞానము. కనుక ఈ యొక్క జ్ఞానం అనున్నది నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొని ఉన్నది. స్తంభములు ఎన్ని ఉన్నాయంట ఈ యొక్క నివాస స్థలమునకు? 7. ఓకే, ఈ కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉన్నాయండి? 4. దీనికి 3 ఉన్నట్లయితే నిలుస్తుందా? నిలవదు. కానీ కొన్ని ఇండ్లలో 3 ఉంటాయి. దాన్ని ఏం చేస్తారో తెలుసా? మూలలో పెట్టి ఉంటారు. దాని మీద కేవలం ఏది మాత్రం పెట్టగలము? ఒక ఫ్లవర్ పాట్ మాత్రం పెట్టగలం, లేకపోతే షో పీసులు మాత్రం పెట్టగలం. అంతకంటే ఎక్కువ బరువు పెడితే ఏమైపోతుంది? ఇలా వరుగుతుంది, ఇలా వరుగుతుంది, లేకపోతే ఇలా వరుగుతుంది. మీరు గమనించండి ఇక్కడ
అంటే ఏడు స్తంభములు కలిగి ఉండేటువంటి ఈ ఒక నివాసము, మీరు ఒక ఇల్లును తీసుకోండి, దానికి సహజంగా ఆరు పిల్లర్లు ఉంటాయి. ఓకే, అందరు ఇక్కడ ఉండండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు పిల్లర్లు. ఆరు పిల్లర్లు ఖచ్చితంగా వేస్తారు దానికి. ఆరు పిల్లర్లు వేసి ఆ యొక్క ఇంటిని కడతారు. కట్టిన తర్వాత మీరు చాలా ఇళ్ళలో మీరు గమనిస్తారు, ఇలాగే ఆరు పిల్లర్లు కట్టి ఉంటారు. ఆరు పిల్లర్లు కట్టిన తర్వాత పైన ఎక్కడానికి వాళ్ళకి ఏమి ఉండదు, దానికి సరైనటువంటి ఆ మెట్లు ఉండవు, మెట్లు కూర్చున్నటువంటి బడ్జెట్ ఉండవు. ఫస్ట్ థింగ్ చెప్పాలండి, ఆ ముందు ఇల్లు కట్టుకుందాం, ఆ తర్వాత ఏం చేద్దాం, మెట్లు గురించి ఆలోచిద్దాం అనేసి అనుకుంటారన్నమాట. తర్వాత మెట్లు కట్టడానికి బదులుగా వారు నిచ్చెన పెట్టుకుంటారు, ఆ నిచ్చెన మీద ఎక్కాలి, నిచ్చెన తీయాలి. అందుచేత దయచేసి గమనించండి, మీరు అందరు కూడా గమనించండి, ఆరు పిల్లర్తో కట్టబడేటువంటి ఇల్లు ఇంకొక పిల్లర్ అక్కడ వేయబడును. దేనికోసం? కేవలం మెట్ల కోసం, కేవలం మెట్ల కోసం. ఎందుకు? ఒకసారి కట్టబడిన తర్వాత ఆ పైన ఉంచబడేటువంటి ఏ వస్తువు అయినా, ఈవెన్ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పెడుతున్నాం అనుకోండి, దాన్ని పెట్టడానికి పైన ఎక్కాలి. అలాగే మీరు దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి పైన ఎక్కాలి. తదితర ఎన్నో రీతిలో మనము పైన ఎక్కవలసినటువంటి అవసరం కలదు. దీనిలో గూఢమైనటువంటి, దీనిలో రహస్యంగా ఉండేటువంటి అర్థంను దయచేసి గమనించండి. దేవాది దేవుడు మనకు ఈ లోకపరమైనటువంటి మేలు మాత్రం ఇవ్వకుండా ఏం చేస్తున్నాడమ్మా? వర సంబంధమైనటువంటి మేలు. మనం ఎప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి వారం కాదు. మనం ఎవరమ్మా? మనం ఎవరము? అంటే పరలోకమునకు చెందిన వారం. మనం ఈ లోకపు వారము కాము. కావున పైనున్న వాటినే వెతుకుడి, భూలోక సంబంధమైనటువంటి వాటిని వెతకకుడి అంటున్నాడు. అందుచేతనే ఆ యొక్క జ్ఞానం కట్టుకున్నటువంటి ఇంటికి ఎన్ని స్తంభములు కలవు? ఏడు. అలాగే ఏడు అనున్నది దైవీక సంబంధం కాదు. ఏంటిని చూపెడుతుందమ్మా? సంపూర్ణత. అవును, నా ప్రియమైన దవచనమ్మా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాగ ఉంటుందమ్మా? సంపూర్ణముగా ఉంటుందని మనం ఎప్పుడు కూడా గమనించాలి. అలాగే 14:1 కూడా ఏమంటుందో దయచేసి గమనించండి. ఇక్కడ ఏమో జ్ఞానము నివాసం కట్టుకొనిచున్నది. 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అయితే ఇల్లు కట్టేటువంటి భాగం ఎవరిది? జ్ఞానవంతురాలు, లేకపోతే గుణవంతురాలు, గుణశాలి, లేకపోతే బుద్ధి కలిగినటువంటి స్త్రీ. మరొక మాటలో చెప్పాలంటే బుద్ధి కలిగినటువంటి స్త్రీ. ప్రియమైన దవచనమా, మీరు ప్రతి ఇంటిలో తీసుకోండి, ప్రతి ఇంటిలో తీసుకోండి ఆ యొక్క సహోదరి, లేకపోతే ఆ ఇంటిలో ఉండేటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది ఎవరమ్మా? ఆ స్త్రీ. అందుచేతే ఆమెను ఆమెకు ఇంకొక పేరు ఇస్తారు. ఏమని ఇస్తారు? హౌస్ వైఫ్ అంటారు. ఏమంటారు? హౌస్ వైఫ్. ఇంకొకటి అంటారు హోమ్ మేకర్ అంటారు. ఆమె హోమ్ మేకర్ అంటే తెలుసు కదా, ఇల్లును తయారు చేసేటి వాళ్ళు. వాళ్ళంట దయచేసి గమనించండి, మన వాళ్ళు కూడా మామూలుగా పేర్లు పెట్టట్లేదు. హౌస్ వైఫ్ అంటారు, లేకపోతే హోమ్ మేకర్ అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయమనే ఎవరంట, ఇంటికి చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట చెప్పాలంటే ఏ ఇంటిలో సహోదరి, లేకపోతే ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క తల్లి అంటే జ్ఞానముతో బుద్ధి కలిగినటువంటి స్త్రీగా వ్యవహరించినట్లయితే ఆ ఇల్లు నిలవబడదు. లేకపోతే వచ్చేది ఒక 1500 వస్తుంది అనుకోండి, ఆ వారమున వీళ్ళు ఎంత ఖర్చు పెడతారు? 2500 ఖర్చు పెడతారు. 1500 వచ్చేసి 2500 ఖర్చు పెట్టినట్లయితే ప్రతి వారం ఎన్ని వేల రూపాయలు, అంటే ప్రతి నెల 8000 రూపాయలు వీళ్ళు అప్పు తీసుకుంటున్నారు? 4000 తీసుకుంటున్నారు. ఇవన్న ఖర్చు మాత్రమే, దీనికి పైగా ఇంకా అప్పులు ఉంటాయి, దాన్ని కట్టేటువంటిది ఉంటుంది. కావున ఒక ఇల్లు నిలువ పడ్డం అనేది స్త్రీ చాలా ప్రాముఖ్యత వహిస్తూ ఉన్నది. ఎందుకంటే దానికి చాలా అంటే
మూల ఆధారం లేకపోతే దానికి చాలా ప్రాముఖ్యంగా ఉదాహరణ మా మమ్మీ గారు. ఎందుకంటే మా డాడీ చాలా గొప్ప ధనవంతులుగా ఉండే, కానీ ఆ యొక్క దుర్ అలవాటు వలన త్రాగడం ఉండేటువంటి ఆ యొక్క కారణమున వారన్నిటిని పోగొట్టుకున్నారు. కానీ మా మమ్మీ గారు, మా అమ్మగారు, ఎందుకంటే మాస్టమ్మ గారు ఎవరో కాదు, మా పెద్దక్క కూతురు అన్నమాట. అయితే మేము అర్హురమై ఉండగా మా అమ్మగారు అలాగే మా అక్క వాళ్ళందరూ కూడా కష్టపడి వారి ఇల్లును కట్టుకున్నారు. ఉన్న ఇల్లును మా డాడీ ఎప్పుడు అమ్మేసినారు. ఆఖరిగా కష్టపడి కట్టడం జరిగినది నా ప్రియమైనటువంటి దేవచరవా. అందుచేత దయచేసి స్త్రీలతో మేము అంటున్నాము, గుణవంతురాలుగా లేకపోతే బుద్ధి కలిగినటువంటి వారుగా, మరి ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానవంతురాలుగా మీ ఇల్లు మీరే కట్టుకోవలసినటువంటి వారుగా ఉన్నారు. అంచేత చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నారన్న ఒక సంగతి మర్చిపోకండి. అన్నిటికీ పైన ఇది ఎవరి యొక్క కార్యమంట? పితృల యొక్క ఆశీర్వాదం. 17:25 మీరు గమనించినట్లయితే, 17:25 దయచేసి గమనించండి. అంటే 17:25 ఇంకొక మంచి ఏమంటుంది? బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖమును తెచ్చును. అయ్యా, బుద్ధి అంటే జ్ఞానం కలిగినట్లయితే వారు ఏం చేస్తున్నారు? ఇల్లును కట్టుకొనిచున్నారు. కానీ బుద్ధిహీనులుగా ఉన్నట్లయితే వారు ఏం చేస్తున్నారంట? వారు దుఃఖమును కలుగ చేస్తున్నట్లుగా గమనిస్తున్నాము. ఇంకొక మాట గమనించండి, 19:14 వచ్చిన ఏమంటుంది? 19:14 వచ్చిన గృహమును విత్తమును పితృలు ఇచ్చినటువంటి స్వాస్థం. ఇంతవరకు తల్లి యొక్క పోషణను లేకపోతే తల్లి యొక్క పాత్రను మనం గమనించినాము. ఇప్పుడు ఎవరిది పాత్ర? పేరెంట్స్, తల్లిదండ్రులు ఇరువురు కూడా కలిసి. ఒకవైపున స్త్రీ ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఆమె జ్ఞానముతోనూ వివేకముతోనూ తన ఇల్లును నడిపిస్తూ ఉన్నదంటే, తండ్రి యొక్క పాత్ర ఏమిటి? పిల్లల పట్ల వారు ఏం చేయాలి? స్వాస్థమును నిలువబెట్టాలి. స్వాస్థమును నిలువబెట్టాలని ఒక సంగతి మర్చిపోవాలి. అంచేత ప్రియమైన దేవచనమా, విశేషంగా ఈ యొక్క అంటే సీమోన్ అలాగే రూత్ వారికి లేకపోతే వారు కట్టుకున్నటువంటి ఈ యొక్క ఇల్లు అన్నది ఖచ్చితంగా పితృల యొక్క స్వాస్థముగా ఉన్నదని ఒక సంగతి మర్చిపోతారు. అలాగే వారు కూడా కష్టపడి జ్ఞానముతోనూ వివేకముతోనూ దీనికి అప్పుపడ్డారు అనేది వాస్తవం. చాలా అప్పుపడ్డారు. అయితే ఇప్పుడు వారు ఏం చేయాలి? వివేకముతోనూ జ్ఞానముతోనూ దీన్ని తీర్చుకుంటూ ప్రియమైనటువంటి దేవచనం విశేషంగా వారిని దీవించడానికి వచ్చి ఉన్నాము. అలాగే వారు ఈ ఇంటిలో సుఖముగా నివాసం చేయలాగిన దేవుడు దీవించును. ఆఖరిగా ఒక రెండు కార్యం మాత్రం చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవచనమా, ఈ ఇల్లు అనున్నది మరొక కార్యమును మనకు నేర్పిస్తూ ఉన్నది. అందరూ కూడా గమనించండి. ఇప్పుడు నిర్గమకాండము 12 వస్తా. నిర్గమకాండం 12 వచ్చినట్లయితే 13 ఏమంటూ ఉన్నది? అందరూ కూడా బైబిల్ ఉన్నవారు దయచేసి అందరూ కూడా తీసుకోండి. నిర్గమకాండము 12 13 మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. అయ్యా, ఇది ఏ ఇల్లును చూపెడుతున్నది? ఇస్రాయేల్ సమూహం అనువారు మనకు ప్రతి దానిలో ఉదాహరణగా ఉంటున్నారు. ఎందుకంటే కొందే సంఘం పత్రికగారు రాస్తున్నాడు, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంధ మందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడి ఉన్నది. ఇస్రాయేల్ జనాంగము మనకు దృష్టాంతంగా కొన్ని కార్యములను, వారు జీవించినటువంటి జీవన విధానము పరిశుద్ధాత్మ దేవుడు మనకు బుద్ధి కలుగుటకే వ్రాసి ఉన్నాడు. ఇస్రాయేల్ జనాంగం నివాసం చేసినటువంటి స్థలం ఎగిప్తు. ఎగిప్తు అనున్నది ఈ లోకమును సూచిస్తున్నది. ఫరో అనబడినటువంటి వాడు సాతాను చూపెడుతున్నాడు. కేవలం ఈ లోకం ఏమిటమ్మా? ఎవరికి సొంతం చెప్పండి. ఇప్పుడు మనకు సొంతమ్మా? యేసయ్యన ఏమన్నాడు? ఈ లోకమునకు అధిపతి వస్తున్నాడు, నా యొక్క వానికి ఏమీ లేదన్నాడు. కావున ఈ ఇల్లు అన్నది మనకి ఇంకొక కార్యమును గుర్తు చేయాలి, చేస్తూ ఉన్నది ఏమిటది?
ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తు దేశంలో ఏ ఇంటిలో ఉన్నారో అది కూడా ఎటువంటి ఇల్లు తెలుసా? దాని గురించి మీరు కొంచెం ముందర వెళ్ళండి, ఆదిగాండం 47వ అధ్యాయంలోకి రండి. ఆదిగాండం 47వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఐదో వచనం, ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ ఎదుకు వచ్చి ఉన్నారు, ఆ ఐగుప్తు దేశం నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులని నివసింప చేయము, గోషెన్ దేశంలో వారు నివసింపవచ్చును. చూసారా, ఇశ్రాయేల్ జనాంగం ఎక్కడ నివాసం చేసినారమ్మా? గోషెన్ దేశం. ఆ గోషెన్ దేశం ఎందుకు దాన్ని ఎన్నుకున్నారు? వారందరికీ గొర్రెలు కలవు, వారందరూ కాపర్లు, కావున పచ్చగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. సగజంగా దయచేసి గమనించండి, పచ్చగా లేకపోతే నీటి పారుదల కలిగినటువంటి ప్రదేశం అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. దానికి గుంటూరు, ఆ యొక్క గోదావరి, కృష్ణ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడంతా పచ్చగా కనబడుతుంది. అయితే ఇక్కడ కూడా దయచేసి గమనించండి, ఇవన్నీ నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే అందరూ కూడా ఆ యొక్క అంటే బ్యాక్గ్రౌండ్ తెలిసినటువంటి వారుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలోకి వారు ఎలాగ వెళ్ళినారు? ఆబ్రహామునికి ఇవ్వబడినటువంటి వాగ్దానం అది. ఆబ్రహాముతో ఏమంటున్నాడు, నీ వారు తన దేశం కానటువంటి మరో దేశంలో వారు 430 సంవత్సరం బానిసులుగా ఉండేదారు. అది ఏమిటది బానిసత్వం అనున్నది? వాగ్దానం. ఆబ్రహామునికి ఇవ్వబడినటువంటి వాగ్దానం. అయితే ఆ యొక్క వాగ్దానంలోనికి ప్రవేశించాలంటే యోసేపు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వెళ్ళినటువంటి మార్గం అందరికీ బాగుగా తెలుసు. అవును నా ప్రియమంత వచ్చినమా, కొలిమి పుటము సంకేలు ఆయన కాళ్లకు బిగింపబడి ఉన్నది. ఆయన దాటి వచ్చినటువంటి మార్గమును మీరు గమనించినట్లయితే యోసేపును దేవాది దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. అలాగ వాడి యోసేపు వెళ్ళిన తర్వాత యోసేపు సహోదరులందరూ యాకోబు వారందరూ ఎక్కడికి ప్రవేశమవుతున్నారమ్మా? ఐగుప్తు దేశంలోనికి ప్రవేశమవుతున్నారు. వారు అక్కడ ఎక్కడ ఉన్నారు? గోషెన్ అనబడినటువంటి దేశంలో ఇండిలలో ఉన్నారు. అయితే ఇప్పుడు అందరూ కూడా దయచేసి గమనించండి, ఇది దేనికి సూచనగా ఉన్నది? ఐగుప్తు అనేది లోకం, ఈ లోకంలో మీరును నేనును ఉంటూ ఉన్నాము. అక్కడ అంటాడు 4వ వచనంలో, అది ఎంత చక్కగా రాయబడి ఉంటుందో దయచేసి గమనించండి. కనుక దేశము కరువు భారముగా ఉన్నందున ఈ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో, తెలుగులో దయచేసి అందరూ కూడా గమనించండి, కొందకాలం ఉండుటకు వచ్చి తిమి. హలో, ఐగుప్తు దేశంలో యాకోబు సహోదరులు అందరూ కూడా ఫరోత ఏమంటున్నారు, కొందకాలం ఉండడానికి ఈ దేశంలో వచ్చి ఉన్నాం. ఐగుప్తు దేశం అనేది ఎంతకాలం అమ్మా చెప్పండి? అందరూ కూడా కొందకాలం. ఈ జీవితం అనేది ఎంతకాలం? కొందకాలం. ఈ ఇల్లు అనున్నది ఎంతకాలం? సీమోన్ రూతు ఎంతకాలం అమ్మా చెప్పండి? ఎంతకాలం చెప్పండి? బంజారాహిల్స్లో ఉండి వచ్చినారు. బంజారాహిల్స్లో ఉండేటువంటి ఇల్లు అంతా మనందరికీ బాగుగా తెలుసు. అక్కడ ఎలాంటి ఇంట్లు ఉంటాయో తెలుసు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళంతా తెలుసు. వాళ్ళు ఇల్లు తీసుకుపోయినారా? జయలలిత గురించి సహజంగా వింటుంటారన్నమాట. ఆమె ఇంటిలో ఒక గదిని తీసినట్లయితే గది నిండా ఏముంటాయంట? చీరలు, అదంతా పట్టు చీరలు, బంగారము, చెప్పులు, చెప్పులు మొత్తం ఒక సెల్ఫ్ అంతా ఉంటాయంట, వాచ్లు. అలాగే ఈ ఆడవాళ్ళకి చెప్పనక్కర్లేదు, ఇక్కడ 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 ఈవెన్ ఈ చీర కట్టిన తర్వాత ఇక్కడ ఒక పిండి పుచ్చుతారు చూడండి, పిండు వడ్డియానం అనేది టోటల్గా నడుముకు వేసుకోవడం, ఇక్కడ ఒక పిండి పుచ్చుతారు చూడండి. అదే ఆమెకు కొన్ని వెరైటీస్ ఉంటాయంట, కొన్ని వేలు ఉంటాయంట. అలాగే ఇక్కడ ఈవెన్ అక్కడ బయటికి వచ్చినట్లయితే ఆమె మొత్తం ముసుగేసుకుంటారు.
భయం, ప్రాణ భయం. బుల్లెట్ ప్రూఫ్ అనమాట యాక్చువల్లీ జయలలిత. కానీ ఇప్పుడు స్టాలిన్ చూడండి, ఛాయ్ కొట్లో కూర్చొని ఛాయ్ తాగుతారు. ఆమెకు ఉండేటువంటి భయం మరణ భయం. సరే, దయచేసి గమనించండి ప్రియమంతా వచ్చినమా, కనుక ఈ లోకంలో జీవించిన వారు ఉన్నారు. అందుచేత దయచేసి చెప్తున్నాను, దేవాది దేవుడు మనకు ఈ యొక్క గురుగమును మంచి జీవులుగా ఇచ్చి ఉన్నాడు. ఐగుప్తులో ఇస్రాయేల్ జనాంగం ఉన్నట్టు మనం భావించాలి. ఇది ఇంకా ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? అదే ఐగుప్తులో ఇంకెవరు ఉన్నారు? ఐగుప్తులు కూడా ఉన్నారు, వారు కూడా ఇండియాలోనే ఉన్నారు. కానీ ఎవరి యొక్క ఇంటి మీదట సంహార దూతకు అధికారం లేదు? రక్తం పూయబడిన వారి యొక్క ఇంటి లోపల సంహార దూతకు అధికారం లేదు. ఒకవేళ రక్తం పూయబడనటువంటి ఇల్లు ఉన్నాయనుకోండి, సంహార దూత ప్రవేశించగలడు. కనుక మీరును నేను ఈ లోకంలో జీవిస్తుండగా మన మీద ఏసు రక్తం పూయబడి ఉన్నదో దయచేసి మనం పరిశీలన చేసుకోవాలి. ఆఖరిగా ఒక కార్యం మనం చదువుతున్నాం, ఐగుప్తులో వారు ఉండే ఇల్లు ఏమి ఇల్లు? హలో గమనించండి, ఐగుప్తులో వారు ఉండేటువంటి ఇల్లు ఏమి ఇల్లు? కొందకాలం మట్టుకే. ఇప్పుడు దిగ్గుపదశకాండం 6:10-11 మాత్రం చదువుతూ ఎబ్రే పత్రికలో ఇంకొక వాక్యం చదువుతూ నేను ముగిస్తున్నాను. దిగ్గుపదశకాండం 6:10-11, మీ దేవుడైన యెహోవా నీ పితృలైన అబ్రహాము ఇస్సాకు యాకోబుతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప బహు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు. చూసారా అండి, ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఇల్లు ఎంతంట? కొందకాలం. ఈ జీవితం, ఈ లోకం ఎంత? కొందకాలం. ఈ లోకం తర్వాత మనకి ఇంకొక లోకం ఉన్నది, అది ఏంటండి? పరలోకం. ఇప్పుడు వీళ్ళు గమనించండి, కానాన్ దేశం అన్నది ఇస్రాయేల్ జనాంగమునకు ఇవ్వబడినటువంటి నిత్య పట్టణం అది. అలాగే దేవుని యొక్క బిడ్డలుగా, రక్తం పూయబడినటువంటి బిడ్డలుగా ఉండేటువంటి మనకు దేవాది దేవుడు నిత్య నిత్య కాలంలో ఇవ్వబోయేటువంటి పట్టణం ఏంటమ్మా? పరలోకం. ఆ పరలోకం ఎటువంటిదంట? నీవు కట్టనివి, మనం కట్టనక్కర్లేదు. ఎవరు కడుతున్నారమ్మా? యేసయ్య కడుతున్నారు. అలాగే మంచి ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఇల్లు, అది ఏంటంటారు సహజంగా? ఫర్నిష్డ్. ఏమంటారు? అక్కడ ఫ్యాన్లు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, ఇంటి బెడ్రూమ్లో వెళ్ళినట్లయితే బెడ్లు, మంచాలు ఉంటాయి, అలాగే కబోర్డ్లు అంటే వార్డ్రాబ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే పరలోకం ఏంటమ్మా? దేవాది దేవుడు మన కొరకు కట్టించున్నాడు. మీ హృదయం కలవరబడే నీయకుడి, మీ కొరకు నేను ఒక స్థలం సిద్ధపరచుకు వెళుతున్నాను, వెళ్ళిన పిదప మీరు నాతోడు కూడా ఉండినట్లుగా మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి మరలా వచ్చేదను అన్నాడు. ఆఖరిగా ఒకే ఒక వాక్యం చదివి నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవచనమా, అబ్రహామును గురించి దేవుని యొక్క వాక్యంలో ఏమని చదువుతున్నాము? 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అను వారును కూడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైవి. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచు. ఓకే, పరలోకంలో ఉండేటువంటి పట్టణం, లేకపోతే పరలోకంలో ఉండేటువంటి ఇల్లు ఏంటమ్మా? పునాదులు కలిగినటువంటి పట్టణం. కానాన్ దేశం కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అలాగే ఇక్కడ కూడా ఏమని చదువుతున్నాం? అబ్రహాము ఏం చేస్తున్నాడు? వాగ్దత్తపు అంటే సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారిలో వారితో కూడా ఎక్కడ నివాసం చేసినాడు? గూడారములలో నివాసం చేస్తూ ఏ పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవించినాడు? పునాదులు కలిగినటువంటి పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవించినాడు. కనుక ప్రేమంద వచ్చినమా, ఈ ఒక కుటుంబస్తులను, ఇంటి వారిని దీవించడానికి వచ్చినటువంటి మనము నిజముగానే వారు జీవించుచున్నంత కాలం సుఖంగా జీవించుదురు కాక, ఇంటిలో వారు నివాసం చేయనంత కాలము
దేవాది దేవుడు వారికి శాంతి సమాధానము అనుగ్రహించును కాక. అందరితో సగా పరలోకంలో మనం ప్రవేశం కాయ్ అయ్యేటువంటి ఆ దినం వచ్చేటప్పుడు నిజముగానే పునాదులు కలిగినటువంటి పట్టణం, పునాదులు కలిగినటువంటి పట్టణం, దానికి మనం ఏం చేయబడాలి? క్రీస్తు రక్తం పూయబడి ఉండాలి. లేకపోతే సంహార దూత లేకపోతే నరకాగ్నిగుండంలోనికి ప్రవేశం అవడానికి అవకాశం కలదు. అటువంటి కృప విశేషంగా ఇక్కడ కూడి వచ్చినటువంటి మన అందరికీ దయచేయబడును గాక. అలాగే స్తోత్రం. మరి మనం మంచి వర్తమానం వినగలిగాం. ఈ దేవుడు సోదరుడు సీమోన్ అన్న దూతకు ప్రేమించి మనకి ఇచ్చినటువంటి నూతన గృహంలో గృహప్రవేశం కోసం వచ్చిన బంధువులందరికీ, వ్యవసాయకులు, అన్నులకి, రక్త సంబంధించిందరిని బట్టి, ప్రభుని బట్టి, ప్రభునామం బట్టి మీకు అందరికి వందనాలు. ఇంతవరకు ఓపికగా విన్నారు వాక్యం, అది కూడా మనసులో పెట్టుకొని దిగిపోయిన తర్వాత కూడా ధ్యానించండి. సరే, రూమ్లో తిరిగి ప్రార్థన చేసే ముందు మరి ఆరాధన, మాకు ఇల్లు ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని మీరు ఆరాధన. ఏది అత్తది ఒకసారి అండి బయట. ఒక మాట, మీరు ఆరాధన అన్నారు చేసిన తర్వాత ముగించుకొని మేము రూములలో ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన సీమన్ ఆమెన్.